పోతే ఇప్పుడు లాక్డౌన్ పెట్టారని చెప్పి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంటే మాకు సంపాదన లేదు, చెప్పేవాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా చెప్పుకుంటూ పోతున్నారు. మా పరిస్థితి ఏంటి, మా దగ్గర రూపాయి లేదు అంటున్నారు. కానీ లాక్డౌన్ తీసేస్తే మాత్రం ప్రాబ్లం అయ్యిద్ది, ఎందుకంటే ఇంకా బాగా స్ప్రెడ్ అయ్యిద్ది. దాని గురించి కొంచెం ప్రభుత్వం ఆలోచించాలి, తీయకుండా ఉంటేనే మంచిది. గవర్నమెంట్ హెల్ప్ చేయాలి. ఇప్పుడు ఇలాంటప్పుడు వాళ్ళ దగ్గర రూపాయి ఉండదు కదా, ప్రతిదీ పిరంగా ఎక్కువ హై రేట్లో అమ్ముతున్నారు. వాళ్ళ కోసం ఏదో ఒకటి రూపాయి పరంగా లాభం చేయాలి, చేకూర్చాలి ప్రభుత్వం. ఇప్పుడు చాలామంది 24 అవర్స్లో సంపాదించుకుని తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళ కష్టం లేదు కదా, వాళ్ళ రూపాయి కావాలి కదా, ఏది కొనాలన్నా రూపాయి కావాల్సిందే. అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి వెసులుబాటు ఇవ్వాలి, కానీ లాక్డౌన్ కొనసాగిస్తేనే మంచిది, బాగుంటుంది. వాళ్ళు బాగానే కష్టపడుతున్నారు, వాళ్ళ గురించి మాట్లాడడానికి ఏం లేదండి. వాళ్ళు చాలా బాగా కష్టపడుతున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి ఇంతవరకు క్యూర్ అవుతున్నాయి. వాళ్ళు కానీ పోలీసులు కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ డాక్టర్లు కానీ ఆగిపోతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎక్కడో 5 డాక్టర్లకు కూడా కరోనా వచ్చిందని విన్నాము, చాలా బాధాకరం అలాంటిది. అయితే ఏంటంటే ఇప్పుడు చాలామంది చాలా రోజుల నుంచి హౌస్లో ఉండిపోతున్నారు. ఫ్రిడ్జులని ఏసీలని రిపేర్లు వస్తున్నాయి, వాళ్ళకు కొంచెం వెసులుబాటు కల్పించి వర్కర్స్ వెళ్ళేలా చూసుకుని, బైక్స్ కూడా రిపేర్ వస్తాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రతి మనిషికి ఒక బైక్ ఉంది. ఇప్పుడు గబాల బైక్ రిపేర్ వస్తే ఒక వ్యక్తి ఎక్కడికైనా వెళ్తాడు. అలా కొన్ని వెసులుబాట్లు కల్పిస్తే గవర్నమెంట్ బాగుంటుందని మా ఆలోచన. కొన్ని అవసరాలు ఉంటే వాటి తగ్గట్టుగా గవర్నమెంట్ చూసుకుంటే, అన్నీ చేయలేదుగా గవర్నమెంట్, చూసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఆయన కూడా ఒక మనిషే కదా, సీఎం కూడా మనిషే, పీఎం కూడా మనిషే కదా, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకునే మనం ముందుకెళ్ళాలి. అది ఇప్పుడు ఆ కుర్చీలో మనం కూర్చుని ఎవడైనా విమర్శిస్తే కోపం వచ్చింది. ఇప్పుడు అతను కూర్చుని మనం విమర్శించడం కరెక్ట్ కాదు, ఇలాంటి టైంలో విమర్శించడం కరెక్ట్ కాదు. అది వాళ్ళ ప్రెషర్ ఏంటో మనకు తెలియదు కదా, అందుకు కాబట్టి వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి, పెద్దోళ్ళని కూడా. మంచిది సీకొని ఉంటే మంచిది. ఉన్న వాతావరణం బట్టి సీకొని ఉంటే మంచిది. అది తీసి ఇప్పుడు తీసేవారనుకోండి, 10 మంది గుమ్మి కొడతారు, ఒకసారి కూడా వస్తారు, ఎవరి దగ్గర ఏమంటుందో తెలియదు కదా. వాళ్ళ వల్ల ఏం ప్రాబ్లం లేదు సార్, అంత మంచిగానే ఉంది సార్. బాగానే ఉందండి, ప్రజల సపోర్ట్ కానీ పోలీసులు అందరూ బాగానే చేస్తున్నారు. బాగానే పాటిస్తున్నారు. ఓకే అండి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.